హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి జగన్ గారు కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ని కొట్టివేసింది. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? కొన్నిసార్లు కోర్టులు తమ పని తాము చేసుకుంటూ పోతాయి అనిపిస్తుంది. అవును, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు వేసిన ఆయనకి ఇచ్చిన బెయిల్ని ఎందుకు రద్దు చేయకూడదు అని ఆయన వేశారు కేసు. ఆ కేసును పొట్టేయాలని ఈయన కేసు వేశారు. కానీ మనం నేపథ్యం చూసుకుంటే గనక ఆయన మీద కేసులు పెట్టింది 2009, 2010, 2011 అట్లా ఆ ప్రాంతంలో 10, 11. అంటే ఇప్పటికీ ఎన్నేళ్ళు అయిందండి? 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళగా మీరు బెయిల్ మీద బయటకు వచ్చి మీ మీద పెట్టిన కేసులకు గాను బెయిల్ మీద బయటకు వచ్చి చక్కగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ పెట్టారు, రాజకీయ పార్టీ ప్రకారం మీరు పాదయాత్రలు చేశారు. మొదట్లో ఓదార్పు యాత్రలు చేశారు, తర్వాత పాదయాత్రలు చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ సంతోషమే మీకు, చట్టపరంగా మీకు దొరికిన ఈ సౌలభ్యం ఇది. మరి మీకు మీరు ఇంత సౌలభ్యం తీసుకొని, అంటే చట్టం ప్రకారమే చేశారు, నేనేం కాదు, మీరు చట్టాన్ని ఉల్లంఘించారని నేను చెప్పట్లా, చట్టం ప్రకారమే మీ న్యాయమూర్తులు మీకు న్యాయాన్ని ఇచ్చారు చట్టబద్ధంగా. మరి ఇదే చట్టబద్ధత, ఇదే న్యాయము మీ వల్ల ఇబ్బంది పడుతూ 5.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తి సీన్ కూడా ఉన్నాడు, ఆయనకి ఎందుకు దక్కకూడదు? ఆయనకు కూడా దక్కాలి కదా. ఇప్పుడు ఈయనకి ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఇన్ని రోజుల ఒక కేసు విచారణకి, పైగా ఈయన 3500 సార్లు వాయిదాలకు వెళ్ళకోకుండా శుక్రవారం వాయిదాలని తప్పించుకుంటున్నారు. కాబట్టి ఈయన కేసులు సత్వరం విచారించనన్నా విచారించండి, దానికి ఒక తుది రూపం అన్నా ఇవ్వండి, లేదు అనుకుంటే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి రఘురామకృష్ణరాజు వేశాడు. ఒక బాధ్యత గల పౌరుడిగా రఘురామకృష్ణరాజు వేసిన కేసు కరెక్ట్. మరి ఆ కేసుని కొట్టేయమని చెప్పి మీరు కేసు వేసుకున్నారు. ఎందుకు? మీ బెయిల్ క్యాన్సిల్ అయితే మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు పోతాయి, మీరు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటానికి లేదు, మీరు జైల్లో ఎంత కష్టమో మీరు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, జైలు జీవితం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పారు, మీరు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జైళ్ళు ఉన్నాయో మీరు చెప్పారు. అక్కడ జైల్లో ఉంటే తెలుస్తుందన్నా, తెలిస్తే ఉంటుందన్నా అని చెప్పి విలేకరులతో మాట్లాడారు మీరు. కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా ఏకీభవిస్తున్నా, జైలు జీవితం ఎవరో కోరుకోరు. జైల్లో దొంగలు చూసినట్టు చూస్తారు వాళ్ళు. ఒకసారి దొంగతనం చేసి జైలుకి వెళ్తే వాళ్ళు 24 గంటల దొంగలుగా చూస్తారు జైల్లో. ఒకసారి హత్య చేసి జైలుకి వెళ్తే రోజు హత్య చేసిన హంతకుని చూసినట్టే చూస్తారు. ఇదంతా వాస్తవం. అందుకే మీరు చెప్తున్నారు జైలు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, సొంత అనుభవంతో కూడా మీరు చెప్తున్నారు, సంతోషం. కానీ మరి ఇదే జైలు జీవితం మీ వల్ల అనుభవిస్తున్న కోడికత్తి సీన్ గురించి మీరు ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు ఆయన వేయగానే, కేసు వేయగానే మీరు లబలబలాడుతా వెళ్ళిపోయారు కదా సుప్రీంకోర్టుకి, నాకు పెద్ద లాయర్ ఉన్నాడు, నేను కోట్లు ఫీజు ఇచ్చుకోగలను అని చెప్పి మీరు అతిపెద్ద లాయర్ తోటి మీరు కేసు వేయించుకున్నారు కదా. అది మీకున్న హక్కు. ఇక్కడ అసలు డబ్బులు ఖర్చుతో పని లేదు కోడికత్తి సీన్ విషయంలో. అతను లాయర్గా కూడా ఆయన ఏమి డబ్బులు ఖర్చు పెట్టుకునే డబ్బులు లేవు, అతనికి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఒక వాంగ్మూలం ఇస్తే చాలు. ఆ పని ఎందుకు మీరు చేయట్లేదు? మీకు కష్టం లేదు. ఇప్పుడు లండన్ వెళ్ళారు మీ అమ్మాయిలు కలవటానికి, అలాగే మీ లాయర్ 3వ పెళ్లి చేసుకుంటుంటే చూడటానికి వెళ్ళారు మీరు, అది ప్రభుత్వం ఖర్చులతోటి. అది చాలా ఖరీదైన విషయం. అంత ఖరీదు కూడా లేదు. కోర్టు ఎక్కడుంది? ఉంటే విజయవాడలో ఉందేమో, లేదంటే హైదరాబాద్లో ఉందేమో ఆ కోర్టు. అక్కడికి వచ్చేసేసి ఒక్క వాంగ్మూలం ఇచ్చేస్తే పాపం అతను విడుదలవుతాడు కదా. పాపం ఆ తల్లిదండ్రులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. నీకున్న స్వేచ్ఛ కోరుకునే హక్కు అతనికి కూడా ఉంది కదా. మరి అందుకని జగన్మోహన్ రెడ్డి వేసుకున్న కేసుని కొట్టేయడము అన్ని విధాల శ్రేయస్కరం. అంటే
ఇది కట్ చేయండి, శ్రేయస్కరం కాదు, ఇది కట్ చేయించండి, సారీ. ఈ జగన్మోహన్ రెడ్డి వేసుకున్న, జగన్మోహన్ రెడ్డి మీద వేసిన, రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషను చాలా న్యాయ సమ్మతమైంది. ఎందుకంటే న్యాయం ఎప్పుడు కూడా జాప్యం కాకూడదు. అందుకే ఏం చెప్తారు అంటే, సరైన న్యాయం అంటే జాప్యం లేకుండా అందే న్యాయమే సరైన న్యాయం అంటారు. ఇప్పుడు మీరు ఆ న్యాయం అందకపోయినా పర్వాలేదు కానీ డిలే అవ్వకూడదు అని చెప్తారు. డిలే అయిన న్యాయం న్యాయమే కాదన్నట్లు. అంటే మీరు ఒక రకంగా న్యాయాన్ని జాప్యం చేసినప్పుడు న్యాయాన్ని మీరు విస్మరించినట్లు అని, డినై చేశారు అని అర్థం. మరి ఇట్లా ఇన్ని విషయాలు తెలిసి మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఆ కేసు? ఇది ఒక రకంగా మోడీ కూడా కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని. మరి ఆ జగన్మోహన్ రెడ్డి, మోడీ అవసరం ఏంటి అందరికీ తెలిసిందే, లోక్సభలో చేతులెత్తాలి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు అయితే చేతులు ఎత్తుతారు, ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి, ఆ కేసుల విషయంలో సహాయం చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఇప్పుడైనా సరే ఎలాగూ కొట్టేశారు, పిటిషన్ కొట్టేశారు, జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పిటిషన్ కొట్టేశారు. ఈ సందర్భంగానైనా త్వరితగతిన ఆ కేసులు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి 16 కేసులు ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే ఈ సామాన్య జనానికి కూడా, ఒక నేరం చేయాలనుకునే వాడికి కూడా ఒక ఒక రకమైన ఒక భయం ఉంటుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు అంటే అసలు ప్రజల్లో నమ్మకం లేదు. ఎందుకంటే ఏముంది కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు. ఇప్పుడు మీరు జైళ్ళల్లో కూడా చూడండి, ఉండేదంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు జైళ్ళల్లో ఉండేవాళ్ళు, అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ జైళ్ళల్లో ఉండరు. అదవా ఉంటే వాళ్ళు ఏ ఆర్థిక నేరాల్లో చేసి జైలుకి వస్తారు తప్పితే, యావజ్జీవ ఖైదీలు పడిన అగ్ర కులాల వాళ్ళు ఉండనే ఉండరు. ఈ ఆర్థిక నేరాలు తొందరగా పరిష్కారం చెయ్యరు. ఎందుకంటే ఆర్థిక నేరాలు ఎవరు చేయగలుగుతారు? డబ్బులు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. డబ్బులు ఉన్న వాళ్ళని జైలుకి పంపించడం మన గొప్ప భారతదేశంలో ఇష్టం లేదు, అవకాశం ఉంది ఇష్టం లేదు. అందుకోసం ఈ డబ్బులు ఉన్నవాడు ఎప్పుడైనా మనకు పనికొస్తాడు, రాజకీయాల్లో కనీసం ఫండ్ ఇవ్వటానికైనా పనికొస్తాడు. ఈ పేదవాళ్ళది ఏముంది, వాళ్ళు ఎట్లయినా ఓట్లేస్తారు మనకి అనే ఉద్దేశంతో ఈ మన రాజకీయ నాయకులు నడుపుతున్న తంతు ఇదంతా. అందుకని దీనికి ఒక విరామం దొరికింది అని అనుకుందాం మనం. ఓకే, విరామం కాదు, కామా కాదు కావాల్సింది, ఇక్కడ పులిస్టాప్ పడాలి ఈ విషయానికి. ఈ కేసులు త్వరితంగా చేల్చి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని తేలితే సంతోషమే. అవును, ఎవరు కాదంటారు, ఆయన జైల్లోనే ఉండాలి అని మనందరి కోరిక కాదు కదా. అతను తప్పు చేసి ఉంటే అతని తప్పును మీరు సాక్ష్యాధారాలతో నిరూపించండి, అతనికి శిక్ష వేయండి. లేదు అనుకుంటే గనక మన భారత శిక్షా స్మృతి సాక్ష్యాలతో కూడుకున్నది కాబట్టి ఆ సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేయగలగండి అధికారులు. లేదు అనుకుంటే ఆయన నిర్దోషి. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు అనే మాట అనం కదా మనము. ఆయన నిర్దోషిత్వాన్ని ఆయన నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన సింహం సింహం అని ఆయన పార్టీలో వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. మీ సింహానికి కొంచెం, మీ సింహం దోషి కాదని కూడా నిరూపించుకోమని మీరన్నా చెప్పండి. అంటారు కదా సింహం సింగిల్గా వస్తుంది, మాకేంటి మేమేంటి అని అంటారు కదా. అందుకని ఇది కూడా ఇప్పుడు ఈ మచ్చ ఉంది కదా, బెయిల్ మీద బయటకు వచ్చాడనే మచ్చ, ఆ మచ్చను కూడా మీరు తొలగించుకుని మీరు పూర్తి నిర్దోషులుగా చక్కగా పునీతులై అగ్నిలో కడిగిన వాళ్ళలాగా మీరు బయటకు వచ్చారనుకోండి, సంతోషం. కానీ ఇప్పటి వరకు జగన్ గారు ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, నేను మంచి చేశానని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మేడం. ఆయన ఏకే అవును ఇవ్వలేదు, ఆయన ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఇమ్మెటీరియల్ అండి. ఆయన అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వక్కర్లా. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే 16 కేసుల్లో ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ముందుగా త్వరిత చిన్న కేసు ఏదైనా ఉంటే గనక చిన్న కేసును పరిష్కారం చేయటం ద్వారా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఒక గౌరవం ఒక నమ్మకం కలిగేలా చెయ్యండి. ఇప్పుడు అధికారం ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారంతో డబ్బుతోని చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు సమాజంలో ఏమనుకుంటారు, వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు చేసిన తప్పును కూడా సరిదిద్దుకోగలుగుతున్నాడు, చట్టాన్ని చేతిలోకి తీసుకోగలుగుతున్నాడు, న్యాయాన్ని కొనుక్కోగలుగుతున్నాడు అని వీళ్ళు బాధపడతారు. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడు సమానంగా ఉండాలి కదా. మరి కొందరే ఎందుకు ఎక్కువ సమానులు?
అనే ఉద్దేశం సమాజంలో పౌరులకి కలగకూడదు కదా. అందుకోసం ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం, ఈ ఈ ఇది ఈయన పెట్టుకున్న పెటిషన్ కొట్టేయడం. ఈ సందర్భంగానైనా ఈ కేసు ఫాస్ట్ అప్ చేసేసి ఆయన నిర్దోషి అని తేలితే మాకు చూడాలను.